పైకి ఎంత తిట్టుకున్నా ఏమనుకున్నా వాళ్ళిద్దరిది ఒకే స్కూల్ అంటున్నాడు మధు యాష్కి శాలువా గప్పి కార్డు చేతిలో పెట్టగానే వాకే అన్నాడంటే వెనకాల ఏదో పెద్ద స్కెచ్చే ఉందంటున్నాడు మ్యాటర్ ఏందో చూద్దామా ఏంది గురు ఏంది మందల ఆయన శేఖర్ అంటాడు ఈయన అన్న అంటాడు కవ్వలించుకుంటారు శాలువాలు కప్పుకుంటారు చంద్రబాబు కేసీఆర్ కలుసుకున్నారనే కదా ఎలకాలం కొట్టుకోమంటావా ఇరు రాష్ట్ర ప్రజలు కలిసి ఉండాలని కోరుకున్నది ఈ రోజు కూడా కోరుకుంటున్నది కాంగ్రెస్ అధినాయకత్వం వాళ్ళిద్దరూ పలకరించుకోండి జనం కలిసి ఉండాలని మీరేమో వెన్నెల వంచుకుంటూ తెలుగు ప్రజలను అమావాస్యలకు తోస్తున్న మీరు మీ రాజకీయ సీట్ కొరకే మీ అధికారం కాపాడుకోవడానికి కొరకే తారక రామారావు స్కూల్ గ్రాడ్యుయేట్ ఒకటే బ్యాచ్ ఇద్దరు సహజీవనం చేసి పరస్కరం సహకరించుకొని నిపాసు గల ఆళ్ళు కొట్టుకుంటుంటే మీ కళ్ళు సల్లగా ఉంటాయేమో ఇరు రాష్ట్ర ప్రజలకి నిధులపైన సమస్యలు ఉన్నాయి నీళ్ళ పంపకంపైన సమస్యలు ఉన్నాయి ఆర్టీసీ ఆస్తుల పంపకంపైన సమస్యలు ఉన్నాయి ఉద్యోగుల పంపకంపైన సమస్యలు ఉన్నాయి మీరిద్దరు కూర్చొని చర్చించుకుంటే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి మాట్లాడుకోవాలంటావు కలుసుకుంటనేమో ఎందుకు అంటావు ఎట్లా సావాలా మీరు ప్రత్యేకంగా సమావేశమైనప్పుడు ఇద్దరు ఏకాంతంలో కూర్చున్నప్పుడు ఈ విషయం మాట్లాడిరా వడ్డమ్మ బడవ నువ్వు అనుకునేయే మాట్లాడాలా ఇంకా ఏరే ఏం మాట్లాడుకోరా రాజకీయ విలువలు మర్చిపోయి ఇద్దరు కూడా పబ్లిక్ మీటింగ్లలో ఓ పరస్పరం దూషించుకున్న మీరు మీ ఏకాంత మీటింగ్ లో ఏం మాట్లాడుకున్నారు నిన్నో సూపు చూడాలనుకున్నారంట సాలా నోటు ఓటు ట్యాపింగ్ కేసులు విరమించుకోవడానికి మాట్లాడుకున్నారా పెద్దానికి రాళ్ళేయబట్టే మిమ్మల్ని సూపు చూస్తున్నారాళ్ళు ఇవాళ ఎట్లా ఉందంటే బెత్తడగాళ్ళంతా మంత్రులు అయిపోయారు టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు తిరిగి ఏమన్నా అన్నారనుకో తల పెట్టుకోవడానికి చోటు ఎత్తుక్కోవాలా ప్రతి ఇంటికి నల్లా నీళ్లు అవసరమే నల్లా నీళ్ళు ఇవ్వడానికి 4000 కోట్లు చాలు 40000 కోట్లు అవసరం లేదు కాకి లెక్కలేసే వాళ్ళు ఎక్కువయ్యారనే నిరూపిస్తే రాజకీయ సన్యాసానికి కూడా రెడీ మీరు అవినీతి నిరూపించినప్పుడు సీదలేదు జైలుకే రాజకీయ సన్యాసం బై డిఫాల్ట్ అవుతుంది కాబట్టి దాని గురించి ఆందోళన పడకండి గొడగాల్చి మొకానేయడం శానా వీజి అతి త్వరలోనే మీ చిట్టా విప్పుతాం ఎప్పటికి వాళ్ళ కాడ చాలా జాతకాలు ఉన్నాయంట ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నది 16 నెలలు గడిచినది ఇంద్రమ్మ బిల్లుల ఆరోపణలు అంటా ఉన్నారు ఇట్స్ ఏ ఓపెన్ ఛాలెంజ్ ఎందుకు విచారణ జరిపించట్లేదు ఎందుకు చర్య తీసుకోవట్లేదు దేనికైనా టైం రావాలా ఏటండి కాంగ్రెస్ పార్టీ తరఫున తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఒక బిరుదు ప్రదానం దసరా సందర్భమున వడ్డమ్మ బడవ ఎంపీగా ఓడిపోయాక ఈ పనులు చేస్తున్నావు అనుకోలా ఎర్రబెల్లి గ్రామానికి అత్యుత్తమ సర్పంచ్ గా కేసీఆర్ గారికి దసరా సందర్భంలో అవార్డు నీ అటకారం అర్థమైంది ఆ ఊరికి ఎక్కువ చేస్తున్నాడనేగా అటర్ ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి తెలంగాణగా రెండవ బిరుదు చంద్రశేఖర్ కేసీఆర్ గారికి ఈ దసరా సందర్భంలో ప్రదానం చేస్తాను